రాష్ట్రం కోసం ఒక భవ్యమైన రాజధాని ఉండాలి, ఆ రాజధాని కోసం తమ భూములు సైతం త్యాగం చేసిన రాజధాని ప్రాంత రైతులు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో పోరుబాటు పట్టారు. ప్రభుత్వం ఎలాగూ తమ మాట వినట్లేదు, న్యాయస్థానాల్లో పోరాటం చేస్తూనే ఉన్నాము, దీన్ని దేవస్థానం వరకు తీసుకువెళ్తామని చెప్పడానికి కోర్టులు అనుమతి తీసుకొని మరీ రైతులు ముందుకు వెళ్లాల్సిన పరిస్థితి. మొదటి నుంచి కూడా రైతుల మహాపాదయాత్రకు వ్యతిరేకంగా ఉన్న ప్రభుత్వం, పోలీసులు అనేక అడ్డంకులు సృష్టించారు. ఈ యాత్ర ద్వారా శాంతి భద్రతల సమస్య వస్తుందన్న ఒక వాదన కూడా చేశారు. కోర్టు జోక్యం చేసుకుని అనుమతి కల్పించింది. తద్వారా ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు బొమ్మయ్యాయి. ఈ నేపథ్యంలో మహాపాదయాత్రకు గ్రామ గ్రామాన అన్ని వర్గాల ప్రజల నుంచి, అన్ని జిల్లాల నుంచి కూడా మద్దతు లభిస్తున్న నేపథ్యంలోనే తాజాగా ఈ పరిణామాలు చోటు చేసుకున్నాయి. కావాలనే రైతుల పాదయాత్రను భగ్నం చేసేందుకు, వారిని మరింత ఇబ్బందులకు గురి చేసేందుకు చేస్తున్న కుట్రగా చెప్తా ఉన్నారు పాదయాత్రలో పాల్గొన్న రైతులు. ముఖ్యంగా మహిళలు తీవ్రమైన ఇబ్బంది ఎదుర్కొంటున్న పరిస్థితి కనిపిస్తోంది. వారి కనీస కాలకృత్యాలు తీర్చుకోవడానికి వినియోగించే బయో టాయిలెట్లను సైతం అనుమతించకపోవడము, యాత్రకు ఎక్కడా కూడా అనుమతి లేదని చెప్పడము, మరోచోట ఎన్నికల కోడ్ ఉందన్న నిబంధనలు విధించడం, వేరే మద్దతు తెలియజేయడానికి వచ్చే ఇతరులను కూడా నిలిపివేయడం, ఇలాంటి కుట్రలు అనేకం జరిగాయని మహిళా రైతులు చెప్తున్నారు. మనతో పాటు ఈ అంశంపైన మాట్లాడేందుకు అమరావతి దళిత జేఏసీ నాయకురాలు, మహిళా రైతు ఖమ్మంపాటి శిరీష మనతో లైవ్లో అందుబాటులో ఉన్నారు. నమస్తే శిరీష గారు. నమస్తే అండి. శిరీష గారు, 31 రోజుగా మీ యాత్ర కొనసాగుతుంది. ఇప్పటి వరకు కూడా వెళ్తున్న కొద్దీ మీకు మద్దతు పెరుగుతూనే ఉంది, కానీ వెళ్తున్న కొద్దీ కష్టాలు కూడా పెరుగుతున్న పరిణామాలు కనిపిస్తుంది. నిన్నటి ఉదంతం చూస్తే ఏమనిపిస్తుంది? వాస్తవానికి వాళ్ళు కష్టాలు పెట్టాలని చాలా ప్రయత్నాలు చేస్తున్నారండి, కానీ ప్రజల ఆదరణ, ఎవరైతే అమరావతి రైతులు ఉన్నారో వాళ్ళపై చూపిస్తున్నటువంటి ఆదరణ ఏదైతే ఉందో అది చూసి తట్టుకోలేక, ఓర్చుకోలేక వాళ్ళు అడుగడుగున అడ్డంకులు సృష్టించాలని చెప్పి వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ వీళ్ళు ఇదే విధంగా కనుక చేస్తే ప్రజా ఆగ్రహానికి వీళ్ళు గురవక తప్పదని చెప్పి ప్రయత్నాలు అయితే చేస్తున్నారు, కానీ వెనకడుగు వేస్తున్నారు. కానీ నిన్న చేసినటువంటి దారుణం అండి, ఈ రాష్ట్రంలో మహిళలందరికీ కూడా మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, ఇలాంటి దారుణమైన పరిపాలన, ఇలాంటి దిక్కుబాళ్ళ పరిపాలనకు అవకాశం ఇవ్వద్దు మళ్ళీ మళ్ళీ కూడాను. ఎందుకంటే ఆడపిల్లకి ఆత్మాభిమానం అనేది చాలా ఇంపార్టెంట్. అలాంటి ఆత్మాభిమానంతో బతుకుతున్న ఆడపిల్లలు రోడ్డెక్కి ఈ రోజు ఆంధ్ర ఆడపడుచులం అండి మేము. అలాంటి ఆంధ్ర ఆడబిడ్డలు మేము రోడ్డెక్కి మేము పాదయాత్ర చేస్తున్నాం. ఎవరి కోసం చేస్తున్నాం? రాష్ట్రం కోసం చేస్తున్నాం. మీ ప్రభుత్వం అనేవాళ్ళు, అధికారంలో ఉన్న వాళ్ళు పనులు చేయకపోతే, సమస్యలు పరిష్కరించకపోతే, సమస్యలు మాకు సృష్టించి పెడితే వాటిని ప్రజల్లో జరుగుతున్నది ఇదమ్మా అన్యాయం అని చెప్పి మేము చూపిస్తున్నాం. దాన్ని చూసి మీ తప్పులు కప్పిపుచ్చుకోవడానికి ఆడబిడ్డలని కూడా చూడకుండా మొబైల్ టాయిలెట్స్ ఉన్నాయండి మాకు, అవి కూడా బంద్ చేయించారండి వీళ్ళు. ఇంతకంటే దిక్కుమాలిన పరిపాలన ఇక ఉండదండి చరిత్రలో. ఇంతకు ముందు కూడా చూసి బిడ్డకి ఏదైనా సరే ఇలాంటి సిచ్యువేషన్ ఎక్కడ వస్తే పగస్తులు కూడా ఓకే అమ్మ పొండే మనం చెప్పి అవకాశం ఇస్తారు, ఆశ్రయిస్తారు. అలాంటి సిచ్యువేషన్ లో ఈ కాకాని గోవర్ధన్ రెడ్డి అనే వ్యక్తి నిజంగా ఆయన పరిపాలకుడు అండి, నాయకుడా అండి, ప్రజానాయకుడా. ప్రజలు ఒక పక్కన రోడ్డు మీద పాదయాత్రలు చేస్తున్నారు, మీ ఏరియాకు వచ్చారు, మీరు ఇంకా కావాల్సి వస్తే అమ్మ మహిళలు ఉన్నారు వాళ్ళకి ఇంకా ఏ విధమైన ఏర్పాట్లు చూడాలనేది పోయి మీరు ఎలాగూ మద్దతు ఇవ్వరు, కానీ మాకు అడ్డంకులు ఎందుకు సృష్టిస్తున్నారు? సృష్టించే అడ్డంకులు చాలవా? మొబైల్ టాయిలెట్స్ బంద్ చేయిస్తారా? తినటానికి తిండి వండుకుంటే ఆ ప్లేస్ అంతా ఆగమాగం చేపిస్తారా? ఆ ప్లేస్ మమ్మల్ని ఖాళీ చేయించారు, అక్కడ నుండి ఇంకో ప్లేస్కి వెళ్ళాం, అక్కడ కూడా మాకు ప్లేస్ ఇవ్వకుండా వాళ్ళని బెదిరించారు. అక్కడ నుండి మేము రోడ్డు మీద పెట్టుకొని తింటుంటే ట్రాఫిక్ అంతరాయం అంట. ఏ మేము రైతు అన్నం పెట్టే రైతులమే, మీరు ఎమ్మెల్యేలు అవ్వచ్చు, సీఎంలు అవ్వచ్చు, కానీ మా రైతులు పంటతోనే మీ 5,000 కోట్ల నోట్లోకి వెళ్తున్నాయి, అది గుర్తుంచుకోండి. నిజంగా నిన్న మీరు ఈ పరిపాలకులు చేసినటువంటి అన్యాయం అండి, చరిత్రలో మేము మర్చిపోము పోము పోము. ఎందుకంటే ఆడబిడ్డల్ని కంట నీరు పెట్టించారు, అక్కడ అమరావతిలోనూ చేశారు, మమ్మల్ని నడి రోడ్డు మీద కీడ్చారు, కొట్టారు, చేశారు, భరించాం. కానీ నిన్న మీరు టాయిలెట్స్ కూడా అందుబాటులో లేకుండా, తినటానికి తిండి లేకుండా, తినే అన్నంలో అక్కడ ఇసుకుపోసారండి మాకు అమరావతిలో, అయినా కానీ భరించాం. ఇక్కడ నిన్న వీళ్ళు చేశారు, దారిని రోడ్డు మీద తినటానికి కూడా అవకాశం లేకుండా చేశారు. కానీ మేము ఒక్కటే చెప్తున్నామండి, కాకాని గోవర్ధన్ రెడ్డి గారంట, మరి ఆయన ప్రజలు ఎన్నుకున్నది ప్రజల కోసమో, ఆయన స్వార్థ ప్రయోజనాల కోసమో అర్థం కావట్లేదు? నిజానికి మీ స్వార్థ ప్రయోజనాల కోసమే అయితే
మీరు ఇళ్లలో కూర్చోండి, ఎలాగో అధికారం ఉంది కదా, 5 సంవత్సరాలు పడుండండి, ఎటు పనులు ఎలాగో చేయలేరు. కానీ అడుగడుగున ఆ రోడ్లు ఉన్నాయండి, ఇక్కడ గుంటలమయం. కనీసం అడుగు వేయటానికి బురదలో నీళ్ళలో నడుస్తున్నాం. సిక్కుండాలండి ఈ ప్రభుత్వానికి. ఆ ఫ్లెక్స్ ఒకటి వేయించారు కావాలని, అడుగడుగున ఫ్లెక్స్ వేయించుకున్నారు. ఎందుకు, మీ పబ్లిసిటీ అవసరమా? మా డబ్బులు తీసుకొని మీరు ఈ విధంగా పబ్లిసిటీ ఎంచుకుంటున్నారు. దానికి బదులుగా ఆ ఫ్లెక్స్ లో పెట్టిన డబ్బులు వీళ్ళు గుంటలో పెడితే గుంటలో కనీసం ప్యాచ్ వర్క్ అన్న అవుతుందండి.